ఏ దేశమైన ఎన్నిసార్లు నా పొగరన నీ తల్లి భూమి బాధితి అన్నట్టు మన ఉనికిని మన మూలాన్ని మీరు మర్చిపోకుండా. ఇందాక ఒక మేడం వచ్చి గణపతి శ్లోకం పడతా ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో స్కూళ్ళలో పిల్లలకి ఇంకా ఇలాంటి శ్లోకాలు రాలేదు నేర్చుకోలేకపోతా అన్నారు. వాళ్ళంతా పాశ్చాత్య దేశాల కల్చర్ వైపు పరిగెడతా ఉంటే ఇంత దూరం వచ్చినప్పటికీ కూడా మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మీరందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. To make somebody as a prime minister or somebody as a minister or somebody as a chief minister. The main motto behind the Bharatiya Jansang is a party with reference, a party for Antyodaya. Yesterday I met somebody with the name of Antyodaya Reddy. Whether he is there in this meeting? So Antyodaya Reddy, Okaruna, Telugu Peru, Antyodaya Reddy. So the basic concept of Bharatiya Jansang is that everyone MLA, everyone Mukhyamantri, Pradhanamantri, Chayadanki, he passed in Bethlehem. స్వతంత్ర వాతావరణంలో కాంగ్రెస్ లకి కమ్యూనిస్ట్ లకి ప్రత్యామ్నాయంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి స్లోగన్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి పని కూడా మధ్యలో ఉన్నటువంటి చివరి వ్యక్తికి మధ్యలో ఉన్న మొదటి వ్యక్తికి వచ్చినటువంటి ఫలితాలు అందించాలనేటువంటి కాన్సెప్ట్ తో అంత్యోదయ ఇన్ ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంటూ ఇంగ్లీష్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే మోటోతో పుట్టింది భారతీయ జనసంఘ్. కాలక్రమేణ రూపాంతరం చెందినటువంటి భారతీయ జనసంఘ్కి పర్యాయపదమే దాని నెక్స్ట్ జనరేషన్ కొనసాగింపే భారతీయ జనతా పార్టీ. ఇక అందరికి తెలుసు 2014 మే 25 నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏ ఊళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇండియన్ అని గర్వంగా ఇండియన్స్ అందరూ తలెత్తుకొని చెప్పేటువంటి రీతిలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు విశ్వగురువుగా మంచిన డబ్బులు నరేంద్ర మోడీ 24/7 365 డేస్ ఏ దేశం పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా మన ఇండియన్స్ చెప్పుకునేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు. చాలా మంది భారతీయ జనతా పార్టీని హిందుత్వని ఆర్ఎస్ఎస్ పునాదుల్ని పరివార కుటుంబాలని విభేదించేటువంటి వాళ్ళు వివిధ దేశాల్లో కూడా వివిధ సందర్భాల్లో ఎక్రాస్ ద గ్లోబ్ నిలబడుతూనే ఉంటారు. సో ఐ డోంట్ డిఫర్ విత్ దేర్ ఒపీనియన్స్. ఎవ్రీబడి హాస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. Everybody has their right to express their ideology. But ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా మేము వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇంత గొప్పగా ఇంతమందిని గ్యాదర్ చేసినటువంటి ఆఫ్ బీజేపీకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. రాజకీయ ముందు మాట్లాడుతూ జయశంకర్ చెబుతున్నారు అనేక మంది కేంద్ర మంత్రులు ఆస్ట్రేలియా లాంటి దేశానికి వస్తూ ఉన్నారు. దట్ ఇట్సెల్ఫ్ క్లియర్లీ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా ఎంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాన్ని కొనసాగించాలని ఆ ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా లేదా బయలేటరల్ ట్రీటీస్ లో కూడా ఏ దేశానికి కూడా చిన్నగా చూడకుండా అన్ని దేశాలకి సమప్రాధాన్యం ఇస్తూ ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క గౌరవాన్ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. దాంట్లో భాగంగానే వారు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు భారతీయుల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసినప్పుడు నిజంగా ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి కార్యకర్త స్థాయిలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అంత గొప్ప స్థానానికి ఎలాంటి కుటుంబ రాజకీయ వారసత్వం లేకుండా తన స్వశక్తి మీద ఎదగడం అనేది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే భవిష్యత్తులో భారతదేశానికి లేదా మీరు పుట్టిన గడ్డకు వచ్చినట్లయితే ఒక సామాన్య కార్యకర్తగా మీకు కూడా అంత గొప్పగా ఎదగడానికి అవకాశాలు కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఇతర పార్టీలు తండ్రుంటే కొడుకు కొడుకుంటే కూతురు ఇట్లా వంశ పారంపర్య రాజకీయాన్ని కాకుండా ఇండివిజువల్ గా కార్యకర్తని కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించి వారికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని అనేక మంది ఇంటలెక్చువల్స్ అనేక మంది బ్యూరోక్రట్స్ భారతీయ జనతా పార్టీలో చేరి ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక మంచి తపనతో చాలా మంది పనిచేస్తా ఉన్నారు. అందులో అనేక మందిలో నారాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తల కష్టం భారతీయ జనతా పార్టీ నా స్థాయిలో తీసుకొచ్చింది.
సో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయినటువంటి తొలినాళ్లలో ఇట్ ఇస్ అన్ అర్బన్ పార్టీ, ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేటెడ్ పార్టీ, బాగా చదువుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ దగ్గర నుంచి మొదలుకొంటే మా దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ అసలు సీసర్ పల్లెటూరులలో కూడా భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి పునాది ఉంటాయి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పినటువంటి నియోజకవర్గం దుబ్బాక నన్ను గెలిపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలు ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు. దుబ్బాక అంటే 100% రూరల్ ఏరియాస్ ఉంటాయి. దెర్ ఇస్ నో అర్బనైజేషన్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. ఇంకా రూరల్ లో ఎక్కడ గెలుస్తారు? అక్కడ లెఫ్ట్ వింగ్ ఉంది, అక్కడ ఎక్కువ నక్సలిజం ఉంది, అక్కడ ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది అని చెప్పిన వాళ్ళందరికీ కూడా దుబ్బాక బ్యాలెన్స్ లో కూడా అభినందనలు వెళ్ళడం వల్ల సౌత్ లో కూడా భారతీయ జనతా పార్టీ పునాదులు బలపడుతున్నాయి అని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారి ట్వీట్ తో అది కార్యకర్తలకు ఒక మంచి ఉత్సాహం ఇచ్చింది. నా గెలుపు కంటే ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టిఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఒక ఎదురులేనటువంటి శక్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని అటు ఖమ్మం అయినా ఇటు నిజామాబాద్కి వచ్చినా అటు మెదక్ వచ్చినా అది ఉప ఎన్నికైనా ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ సంస్థ స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎక్కడైనా అసలు టిఆర్ఎస్ పార్టీని ఎవరైనా ఎదుర్కోగలుగుతారా? టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తారా? అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట, దాన్ని ఎవరైనా కొడతారా? దగ్గు పోయిపోయి దుబ్బాక బైఎలక్షన్స్ లో రఘునందన్ గెలుస్తాడా? అది వాళ్ళ ఊరు కదా, కేసీఆర్ గారి ఊరు కదా అని ఇలాంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి దుబ్బాక బైఎలక్షన్ ఒక తీర్పు, మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం, ఒక మార్పుకి అది శ్రీకారం అని చెప్పింది. నా గెలుపు తర్వాత మీరు చూసినారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 4 సీట్ల నుంచి 48 కార్పొరేటర్లకు వెళ్ళడం, ఆ తర్వాత మారిన రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించబడినప్పుడు ఈ జాయింట్ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో మీరు చూసినారు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, అనేక రకాలైనటువంటి కుట్రలు, అవసరమైతే అకౌంట్ లో 10 లక్షలు వేసి అందరికీ మీ అకౌంట్ లో 10 లక్షలు వేసినామని మెసేజ్ పెట్టినప్పటికీ కూడా జనరల్గా ఏమనుకుంటారంటే ఓట్లు ఓట్లకి నోట్లు ఇచ్చి ఓట్లు కొనొచ్చు, 1000 2000 ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారేమో, భారతీయులలో పేదరికం ఉంది అనేటువంటి పరిస్థితులు వచ్చి బాబు 10 లక్షలు ఇచ్చినా నేను నాకు నచ్చిన పార్టీకి ఓట్లేస్తానని చెప్పిన గొప్ప డెమోక్రటిక్ వాల్యూస్ అనేటువంటి ఓటర్స్ అనేటువంటి దేశం భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ గడ్డ బాగా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇంటికి 10 లక్షలు ఇచ్చి, ఓటీకి 10 లక్షలు ఇచ్చి కుటుంబాలకు సంబంధించిన ఓట్లను కొనాలనుకున్నటువంటి రోజు కూడా వి లవ్ అవర్ డెమోక్రసీ, మాకు నచ్చిన నాయకుడినే ఎన్నుకుంటామని చెప్పి హుజరాబాద్ లో ఈ రాజేందర్ గారి గెలుపు, త్వరలో రాబోతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నిక, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పులుగా వచ్చాయి. ఈ మార్పులు దేనికి సంకేతం అంటే మారుతున్నటువంటి కాలానికి, మారుతున్నటువంటి ఓటర్ల ఆలోచన విధానానికి దీని ఒక సంకేతంగా భావించు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, 1200 మంది అమరులైన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆశలు, ఏ ఆకాంక్షలు, ఏ అమరుల స్ఫూర్తి అయితే కొనసాగాలని కోరుకున్నారో అవేవి నెరవేరలేదు. కాబట్టి ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుకి పునాది దుబ్బాక వేస్తే కొనసాగింపుగా జిహెచ్ఎంసీ, హుజరాబాద్, భవిష్యత్తులో మునుగోడు ఫలితం కూడా అదే రకంగా ఉండబోతుందని మేమందరూ కూడా అంచనా వేస్తూ 2023లో ఎలక్షన్స్ వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల కూడా గొప్ప మార్పులు రాబోతున్నాయని చెప్పడానికి సంకేతమే మా ఉప ఎన్నికల ఫలితాలు. ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. ఇందాక ఒక మిత్రుడు కలిసినాడు నాకు, ఈ పార్టీకి వచ్చినట్టు ముందు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. తను ఒక వారం 10 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి మెల్బోర్న్ కు వచ్చినాడు. ఐ నాట్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్ అండ్ టెల్లింగ్. ఆయన ఏం చెప్పారంటే జనరల్గా ఆయన ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అందరిని అడుగుతూ ఉంటారంట, ఈసారి ఎవరు కోటేస్తారు, ఏ పార్టీ బాగుంది, ఎట్లా ఉంటుంది అని. ఆయన ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ వచ్చినాడు, అంటే సెకండ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగే కంటే ముందు హైదరాబాద్ వచ్చి ఏ టాక్సీలో పోయినా, ఎక్కడికి పోయినా, ఏ హోటల్లో ఏం చేస్తారో అడిగినా 2వసారి కేసీఆర్ గారికి అవకాశం ఇస్తామని చెప్పినారు. దట్ ఈస్ బిఫోర్ 2018. వారు ఉన్న 1 వీక్ బ్యాక్ హైదరాబాద్ నుంచి మెల్బోర్న్ కు వచ్చినారు. మెల్బోర్న్ ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే ఒక 7 టాక్సీలలో ట్రావెల్ చేస్తున్నప్పుడు టాక్సీ డ్రైవర్ అడిగినారు డిఫరెంట్ ఒకేషన్స్ లో, ఒకసారి కరీంనగర్ లో, ఒకసారి నల్గొండలో అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు అడిగితే నాట్ ఈవెన్ ఎ సింగిల్ టాక్సీ డ్రైవర్ సెడ్ దట్ హీ రోడ్ ఫర్ కార్, వీ డోంట్ వాంట్ టీఆర్ఎస్, వీ డోంట్ వాంట్ కేసీఆర్ దిస్ టైమ్ అని చెప్పి ఒక సామాన్య కార్ డ్రైవర్ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది సార్ అని ఇందాక టీకే వెళ్ళాక 6 o'clock అడుగుతా ఉంటారు. సో దిస్ ఇస్ ద రాడికల్ చేంజ్ దట్ వీ కెన్ చేంజ్ సీన్ తెలంగాణ పాలిటిక్స్.
తెలంగాణ ప్రజల బ్లడ్లోనే ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ఉంటుంది. తెలంగాణ ప్రజలు దేనినైనా భరిస్తారు, కానీ ఒక రకమైనటువంటి అవమానాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఇష్టపడాడు. అన్నం లేకపోతే ఉపవాసం ఉంటాడు, అన్నం లేకపోతే ఒక పూట తినగానే ఉంటాడు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం అనేది తెలంగాణ ప్రజల బ్లడ్లో లేదు. అదే మన ప్రజలలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు తీసుకొచ్చింది. నాటి నిజాం నవాబు పాలన దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూసినా తెలంగాణ అవసరమవుతున్న ప్రతి సందర్భంలో రివోల్ట్ అయింది, తిరగబడింది. అది మన తెలంగాణ ఉద్యమంలో కూడా చైతన్యాన్ని తెలంగాణ సమాజం చూపెట్టింది. ఎందుకో కానీ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి కోపం అయితే డెవలప్ అవుతా ఉంది. మేబీ ఇంటికి ఉద్యోగం రాకపోవడం కావచ్చు, మేబీ దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి రాకపోవచ్చు, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్. తెలంగాణ వస్తే అంతా మారిపోతుంది, మా జీవితం ఒక చిత్రం అని అనుకున్నటువంటి వాళ్ళు బొంబాయిలు రూబాయిలు బొంగుబాయిలు పోతే కేసీఆర్ గారు నమ్మబడినటువంటి మాటలు కానీ అందరూ కూడా ఇంకా మారతలేదు, తెలంగాణ ఇంకా అట్లే ఉంది అనేటువంటి ఒక రకమైన కోపం అయితే కనబడతా ఉంది. సో హౌ ఫార్ ద అదర్ పొలిటికల్ పార్టీస్ విల్ సక్సీడ్ అనేది 23లో వచ్చేటువంటి ఎలక్షన్స్ ఒక ఇదిగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ 1 ఇయర్ ముందు నుంచే మేము చూస్తామంటే తెలంగాణలో రాజకీయ వేడికలకు నిలబడతా ఉంది, మాటలు కాస్త అందరూ దాటి బయటకు వస్తా ఉన్నాయి, ఒకరినొకరిని దూషించుకునేటువంటి స్థాయికి వెళ్తా ఉన్నారు. Which is not good for the democracy. You can debate on your ideas, your ideologies, something else, but threatening the people in the name of caste, threatening the people in the name of ideology is not good for any political party for that matter. Even if it comes to the BJP also, if somebody speaks in that language, I don't accept that threatening or speaking individually or personally. It is not good for any political party, and it is not the long run politics also.